శివరెడ్డి శివారెడ్డి మనతో లైవ్ లో ఉన్నారు ఏవి కాలేజ్ నుంచి శివ చెప్పండి అప్డేట్స్ ఏంటి ఐదు నిమిషాల్లో ఫస్ట్ రౌండ్ ఫలితాలు కూడా బయటకు వస్తాయి సౌజన్య మొత్తం ఈ ఇక్కడ ముషీరాబాద్ సర్కిల్లో ఐదు ఆరు ఆరు డివిజన్లు చూస్తే అడిక్మెట్టు ముషీరాబాదు రామ్నగర్ గాంధీనగర్ ఈ నాలుగు డివిజన్లలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య హోరవరి నడుస్తుంది బోలక్పూర్లో మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం నడుస్తుంది ఇక కవాడిగూడలో చూస్తే కవాడిగూడలో టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది కౌంటింగ్ నడుస్తున్నా కానీ టీఆర్ఎస్ అభ్యర్థి లాస్య బయటికి బయటికెళ్లిపోయారు ఇక్కడ నుంచి ఆ బంచు చూస్తేనే అభ్యర్థులకు ఒక అంచనాకు వస్తారు ఇవన్నీ వేరు చేసిన సందర్భంలో పార్టీల వారిగా ఆ వేరు చేసినప్పుడు ఎక్కువ ఒక బాక్స్లో ఎక్కువ ఎవరు ఉంటే బహుశా వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ లీడ్ వచ్చే అవకాశం ఉంటుంది బహుశా కవాడి కూడా అలాంటి సిచువేషన్ ఉందేమో కవాడీ కూడా అభ్యర్థి అయితే లాస్ట్ అంత కొద్దిసేపు క్రితమే బయటికి వెళ్ళిపోయారు నాకు సరౌండింగ్ దగ్గరగా ఉన్నది గోషామహల్ కాన్సిస్టెన్సీ సౌజన్య గోషామహల్ కాన్సిస్టెన్సీలో కూడా అలాంటి సిచువేషన్ ఉంది ఘోషమహల్ కాన్సిస్టెన్సీలో గన్ఫౌండ్రీ అభ్యర్థి మమతా గుప్తా కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయినారు తర్వాత కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు బేగం బజార్ గన్ఫౌండ్రీ గోషామహల్ మంగళాట్ జాంబాగ్ ఈ నాలుగు డివిజన్లలో నాలుగు డివిజన్లలో బీజేపీ లీడ్ ఉంది ఒక్క దత్తాత్రేయ లో మాత్రమే ఎంఐఎం లీడ్లో ఉంది అక్కడ ఒక్క డివిజన్ లో కూడా టీఆర్ఎస్ లీడ్లోకి రావడం లేదు ఇటు రెండు కానిస్టిట్యూసీ ముషిరాబాద్ ప్లస్ గోషమాల్ కాన్స్టిట్యూన్సీలో ఇదే సిచువేషన్ ఉంది ఒక పది నిమిషాల్లో అయితే ముషిరాబాద్ సర్కిల్లో ఉన్న అన్ని డివిజన్ల మొదటి రౌండ్ ఫలితాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అభ్యర్థులందరూ కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు కౌంటింగ్ సెంటర్లో ఉన్నారు చూస్తూ ఉన్నారు ఏమో ఏం జరుగుతుందని రెండు పార్టీల అయితే హోరాహోరి నడుస్తుంది కాబట్టి ఫస్ట్ లీడ్లో లో ఫస్ట్ రౌండ్లో అయితే చాలా తక్కువ తేడానే కనిపించే అవకాశం ఉంది ఇక్కడ ఈ ఈ డివిజన్లలో ముషిరాబాద్ సర్కిల్లో డివిజన్లలో ఆల్మోస్ట్ అన్ని కూడా ఇరవై వేల పైన పోలైన ఓట్లు అంటే ఒక రౌండ్ పూర్తి అయితే ట్రెండ్స్ అర్థమయ్యే అవకాశం ఉంది సెకండ్ రౌండ్ ఒక లీడ్ తక్కుంటే సెకండ్ రౌండ్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సౌజన్య రైట్ శివారెడ్డి మళ్ళీ వస్తాను మీ దగ్గరకు అప్డేట్ కోసం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు